రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులకు తెలియపరచాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీఎస్ సురేఖ తెలిపారు. తూప్రాల్ మండలం ఆదర్శ గ్రామాన్ని గురువారం ఆమె సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. పంటల వివరాలను సేకరించడానికి ఏఈఓ గ్రామానికి వచ్చినప్పుడు రైతులు సహకరించి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. రైతు బంధు, రైతు బీమా మరియు భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా అందే వ్యవసాయ సబ్సిడీలకు పంటల నమోదు విధానం ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. అంటే పంట నమోదు కార్యక్రమం అనేది మేము విస్తారంగా చేస్తున్నాము. మా ఏఈఓలందరూ గ్రామ స్థాయిలో ప్రతి పంట ప్రతి గుంట దగ్గర చూసి వెరిఫై చేసుకుని ఏం పంట వేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అని రాసుకోవడానికి వస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అది మొన్న సోమవారం నుంచి స్టార్ట్ అయింది. రోజు ఒక విలేజ్ వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళ పరిధిలో ఉన్న క్లస్టర్లో ఉన్న విలేజ్లకి. ప్రతి ఒక్క రైతు వాళ్ళ పంట నమోదు చేయించుకోవాలి ఖచ్చితంగా. ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేసినారు, ఏమన్నా బీడు వదిలిపెట్టినారా, ఎంత వేసినారు, ఎంత ఏ రకం వేసినారు, అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా మా ఏఈఓకి మీరు చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే కొనుగోలు చేయరు. రేపు పొద్దున పంటల ఇన్సూరెన్స్ కానివ్వండి, రైతు బీమా కానీ ఏదైనా సరే కానీ మీరు అందులో నమోదు చేసుకుంటేనే, ఆన్లైన్లో మీ పేరు ఉంటేనే మీరు ఆ రైతుగా గుర్తించబడతారు. కంది రైతుగా, పత్తి రైతుగా అట్లా గుర్తించబడతారండి. ఖచ్చితంగా రైతులందరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని వాళ్ళు